హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఈరోజు, అంటే నిన్న 24వ తారీఖు నాడు నైట్ 11 గంటలకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క పీసీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మనకు టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెలక్షన్ కట్ ఆఫ్స్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ప్రొవిజనల్లీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే సెలెక్టెడ్ కట్ ఆఫ్స్ మీద క్లిక్ చేస్తే మనకు సో టీఎస్ఎస్పీనా ఏఆర్ఆర్టీ అనేటువంటి పూర్తి మనం క్యాటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ యొక్క కట్ ఆఫ్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేస్తే ఏ ఏ పోస్టులకు ఎవరు సెలెక్ట్ అయ్యారనేటువంటి లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఏఆర్ పోస్టులకు సెలెక్ట్ ఎంత కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది అనేటువంటి వివరాలను ఈ యొక్క వీడియో ద్వారా మనం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్గా విడుదలైనటువంటి కట్ ఆఫ్ మార్క్స్. సో ఇందులో మనకు ఏఆర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఏఆర్ కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకుందాము. సో మొత్తంగా 20% ఓపెన్లో ఉండడం జరుగుతుంది. సో 20 జనరల్లో 20.08 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఒకరు లేదా ఒకటి కంటే ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వచ్చినట్లయితే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా కింద ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 117.76 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. అది ఆదిలాబాద్ జిల్లాలో 117.76 ఓపెన్ కేటగిరీలో. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికి 83.89, బీసీఏ కేటగిరీ అభ్యర్థులకు 114.01, బీసీబీ అభ్యర్థులకు 116.48, బీసీసీ అభ్యర్థులకు 101.92, బీసీడీ అభ్యర్థులకు 116.61, బీసీఈ అభ్యర్థులకు 111.51 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి 112.11, అలాగే ఎస్టీ అభ్యర్థులకు 115.34 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఆదిలాబాద్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఫ్రెండ్స్. అలాగే కింద మనకు ఇంకా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది, ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ జనరల్ క్యాండిడేట్స్ మే బీ లెసర్ దాన్ కట్ ఆఫ్స్ ఆఫ్ సర్టెన్ అదర్ కమ్యూనిటీస్ ఓయింగ్ టు ది రిస్ట్రిక్షన్ ఆఫ్ మినిమం 40% ఆఫ్ మార్క్స్ టు బీ స్కోర్డ్ బై జనరల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి జనరల్ క్యాండిడేట్స్తో పోల్చుకుంటే కమ్యూనిటీస్ సంబంధించిన అదర్ కమ్యూనిటీస్ వారికి కట్ ఆఫ్ అనేది తగ్గి ఉండడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే నార్మలైజ్డ్ పీఈటీ మార్క్స్ హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ వైల్ డ్రాయింగ్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీసీఏఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే నార్మలైజేషన్ అనేది చేశామని చెప్పేసి వారు ఈ యొక్క నోట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 115.22 కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. అలాగే సో 20% ఓపెన్లో. అలాగే ఓపెన్ కేటగిరీలో 105.51, బీసీఏలో 93.95, బీసీబీలో 102.68, బీసీసీలో 92.32, బీసీడీలో 103.642, అలాగే బీసీఈలో 80.29, ఎస్సీలో 98.65 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్టీకి వచ్చేసరికి 102.82 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే గతంతో పోల్చుకుంటే మ్యాక్సిమం అన్నింటికి కట్ ఆఫ్ అయితే పెరగడం జరిగింది. సో నా నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఏఆర్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియోలు, సో ఈ యొక్క కట్ ఆఫ్ 2015తో కట్ ఆఫ్ అనేది ఎంత పెరగడం జరిగింది, ఎంత తగ్గడం జరిగింది అనేది నా యొక్క నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే రంగారెడ్డి అయిపోయిన తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులను చూసుకున్నట్లయితే 20% ఓపెన్లో వచ్చేసరికి 115.25 అనేది జనరల్ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 85.29 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. బీసీఏ కేటగిరీలో 81.16, బీసీబీ కేటగిరీలో 82.79, బీసీడీ కేటగిరీలో 40.97 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది అన్నింటికంటే తక్కువగా ఉంది ఫ్రెండ్స్. అలాగే బీసీఈ కేటగిరీలో 83.43, ఎస్సీ కేటగిరీలో 36.23, ఎస్టీ కేటగిరీలో 31.23గా కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్నింట్లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులను చూసుకున్నట్లయితే ఎస్టీ వారికి, ఎస్సీ వారికి, అలాగే బీసీడీ వారికి ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ తదుపరి జిల్లాలను చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో
121.81, అలాగే అది 20% ఓపెన్లో, అలాగే ఓపెన్ కేటగిరీలో 119.88, ఎక్స్ సర్వీస్మెన్కి 79.16, బీసీఏ కేటగిరీ వారికి 116.29.28, బీసీబీ కేటగిరీ వారికి 118.38, బీసీడీ కేటగిరీ వారికి 119.34, బీసీఈ కేటగిరీ వారికి 108.55, ఎస్సీ కేటగిరీ వారికి 115, ఎస్టీ కేటగిరీ వారికి 114.75 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు. ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే కొంచెం పెరిగినట్లుగానే అనిపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 20% ఓపెన్ కేటగిరీలో 120.08 కటాఫ్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ కేటగిరీలో టోటల్గా ఓపెన్ కేటగిరీలో 117.90, జనరల్ కేటగిరీలో అన్ని జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి కటాఫ్ మార్కులు అయితే నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 81.20, బీసీఏ కేటగిరీ వారికి 115.08, బీసీబీ కేటగిరీ వారికి 116.75, బీసీడీ కేటగిరీ వారికి 116.65, బీసీఈ కేటగిరీ వారికి 113.92, ఎస్సీ కేటగిరీ వారికి 113.15, ఎస్టీ కేటగిరీ వారికి 117.48 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. గతంతో పోల్చుకుంటే చాలా కట్ ఆఫ్ అయితే పెరిగింది. సో ఇంకా ఖమ్మం జిల్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే 20% ఓపెన్లో 120.25 అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీలో 118.11, ఎక్స్ సర్వీస్మెన్కి 77.53, బీసీఏ కేటగిరీలో 114.51, బీసీబీ కేటగిరీలో 116.55, బీసీసీ కేటగిరీలో 89.82, బీసీడీ కేటగిరీలో 117.48, బీసీఈ కేటగిరీలో 112.81, ఎస్సీ కేటగిరీలో 111.58, అలాగే ఎస్టీ కేటగిరీలో 115.78 మార్క్స్ అనేది ఈ యొక్క కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తానికి సంబంధించి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. అలాగే నెక్స్ట్ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే 20% ఓపెన్లో 117.65 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో టోటల్గా 115.11, ఎక్స్ సర్వీస్మెన్కి 78.56, బీసీఏ కేటగిరీ వారికి 109.92, బీసీబీ కేటగిరీ వారికి 103.88, బీసీడీ కేటగిరీ వారికి 114.15, అలాగే బీసీఈ కేటగిరీ వారికి 103.15, ఎస్సీ కేటగిరీ వారికి 107.58, ఎస్టీ కేటగిరీ వారికి 112.98 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మెదక్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. అలాగే నెక్స్ట్ మనకు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని పరిశీలించినట్లయితే ఓపెన్ కేటగిరీలో 125 మార్కులు అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ కేటగిరీ ఇది ఓపెన్ 20%లో, సో టోటల్గా ఓపెన్ కేటగిరీలో 123.31, ఎక్స్ సర్వీస్మెన్కి 88.32, బీసీఏ కేటగిరీ వారికి 119.71, బీసీబీ కేటగిరీ వారికి 123.17, బీసీసీ కేటగిరీ వారికి 94.48, అలాగే బీసీడీ కేటగిరీ వారికి 122.81, బీసీఈ కేటగిరీ వారికి 115.84, ఎస్సీ కేటగిరీ వారికి 118.54, ఎస్టీ కేటగిరీ వారికి 119.27 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. మొత్తానికి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని చూసుకున్నట్లయితే అది ఏఆర్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇందులో మనకు ఓపెన్ 20%లో 118.81 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఓపెన్ కేటగిరీలో 116.28, ఎక్స్ సర్వీస్మెన్కి 80.20, బీసీఏ కేటగిరీకి 113.05, బీసీబీ కేటగిరీ వారికి 113.92, బీసీసీ కేటగిరీ వారికి 102.88, బీసీడీ కేటగిరీ వారికి 115.82 మార్క్స్, బీసీఈ కేటగిరీ వారికి 109.75, ఎస్సీ కేటగిరీ వారికి 111.05 మార్క్స్, ఎస్టీ కేటగిరీ వారికి 114.51 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తానికి మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ విధంగా మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చివరిగా మనకు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో 20% ఓపెన్లో వచ్చేసరికి 119.11 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 117.21,
ఎక్స్ సర్వీస్మెన్లో 80.70, బీసీఏ క్యాటగిరీలో 113.28, బీసీబీ క్యాటగిరీలో 113.84, బీసీడీ క్యాటగిరీలో 116.11, బీసీఈ క్యాటగిరీలో 106.31, ఎస్సీ క్యాటగిరీలో 109.92, ఎస్టీ క్యాటగిరీలో 116.04 మార్క్స్గా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి, ఏఆర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. సో ఫ్రెండ్స్ ఇంకా టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్స్ అన్నింటినీ కట్ ఆఫ్ మార్క్స్, సివిల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే 2015తో పోల్చుకుంటే ఈ యొక్క కట్ ఆఫ్ మార్కులు ఎంత పెరిగాయి అనేది కూడా నేను వీడియో ద్వారా మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.